దోశ వేడి వేడి దోశ చేసుకున్నాము. ఇది ఒకటి వచ్చి నెయ్యి దోశ చేసింది మా ఆవిడ. ఈరోజు వచ్చి అల్లం పచ్చడి, అల్లం పచ్చడి అండ్ ఎర్రకారం, టమాటో కారం ఇది మళ్ళీ ఉంటుంది. ఎర్రకారం ఎప్పుడు కూడా మా ఆవిడ తీసుకుంటాం, అల్లం పచ్చడి ఎప్పుడు చేయము. ఇంకా నాన్ వెజ్ తినకూడదు కదా ఇంట్లో, అందుకని మా అమ్మ వెరైటీగా అల్లం పచ్చడి చేసింది. ఏమైనా కామెంట్లు ఉంటే చదువుతా ఉంటా మామూలుగా నేను. ఈ రెండు మూడు నెలలు బాగా మిస్ అయిపోయాయి. అన్న ఈ మధ్య కొంచెం లాభం అవుతున్నాం అంట, కొంచెం కొంచెం లాభం అవుతా ఉండొచ్చు. ఇంట్లో ఫుడ్ తింటే అంతే ఆటోమేటిక్గా లాభ అయిపోతాం, బయట తిరగను కదా ఎక్కువగా, అందువల్ల ఆటోమేటిక్గా లాభ అయిపోతా. బుల్లెట్ రాజా, బుల్లెట్ రాజా అన్న బుద్ధిమంతుడి లాగా తింటున్నావు, అంత బుద్ధిమంతి లాగా తింటున్నావా? అండ్ మా వాళ్ళని రెగ్యులర్గానే చాలామందికి అందరికీ తినాలనిపిస్తుంది, అందుకే ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఎక్సర్సైజ్ కూడా బాగా చేయాలి. మొన్న నేను పుషప్స్ చేద్దామంటే ఒకే ఒక పుషప్ చేశా, లక్ష్మీ మ్యామ్ గారు వచ్చి అక్కడ మీరు చికెన్ తింటా ఉన్నారు ఇక్కడ నేను పులిహోర తింటా ఉన్నా మీ వీడియో చూస్తా, థ్యాంక్స్ మ్యామ్. అల్లం పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి, అల్లం పచ్చడి దోశలోకి చేసేసి ఉంటారు వాళ్ళకి, చాలామంది తిన్నోళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసి చూడండి భలే ఉంటుంది. నేను ఎప్పుడు కూర ఎక్కువ వేసుకుంటా, కమెంట్లో అడిగారు కేజీ చట్నీ నువ్వే పూర్తి చేస్తావా అనేది, అలా తింటేనే నాకు తిన్నట్టు ఉంటుంది. లేకపోతే ఎక్కులు వచ్చేస్తాయి ఊరికే. ఇలా కమెంట్లు పెడతా ఉండండి, నేను కమెంట్లని ఈ వీడియో రూపంలోనే నేను రిప్లై కూడా ఇస్తాను. ఆపేమా.